నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి అమ్మవారికి ఇష్టమైన రోజులలో. ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ఈరోజు పౌర్ణమి అండి. అంతేకాకుండా మనకి చంద్రగ్రహణం కూడా ఉంది. ఈ చంద్రగ్రహణం వల్ల అండి కొన్ని రాసుల వాళ్ళకి కొన్ని మార్పులు అనేవి రాబోతున్నాయండి. వాటిల్లో ఒక ముఖ్యమైన 5 రాసుల గురించి ఈరోజు చూద్దాం. ఎందువల్లంటే అండి చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు, అక్క కొన్ని రాసుల ప్రభావం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కదా చంద్రగ్రహణం వల్ల, ఏ మన రాశికి ఎలా ఉంది అనేది కూడా మనం తెలుసుకోవాలి అంటే ఎలా అక్క, వాటి గురించి కూడా మీరు చెప్పండి అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉన్నారండి. అందువల్ల ఈరోజు మనం ఆ వాటి గురించి కూడా తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజండి సాధారణంగా చంద్రగ్రహణం టైంలో అండి మనం పరిహారాలు అనేవి చేస్తూ ఉంటామండి. ఇప్పుడు ముందుగానే చంద్రగ్రహణం అనేది 11:30 తర్వాత నుంచి స్టార్ట్ అవుతుందండి. అంతకు ముందే మనం ఎన్నో పరిహారాలు మనం ఈరోజు మనం వీడియోలో చూస్తూ ఉన్నాము. అవన్నీ చేసేటప్పుడు అండి చేసిన తర్వాతే మనకి చంద్రగ్రహణం అనేది స్టార్ట్ అవుతుంది. అటువంటి టైంలో కనుక ఈ పరిహారాలు మనం ఆల్రెడీ చేసి ఉంచాము కాబట్టి ఆ పరిహారాలకి చాలా శక్తి అనేది ఎక్కువ అవుతుందండి. అందువల్ల ఈ పరిహారాలు అనేవి కూడా చాలా బాగా పనిచేస్తాయి. అంతేకాకుండా ఈ చంద్రగ్రహణం టైంలో మనం దానాలు ధర్మాలు చేస్తే చాలా మంచిదండి. అంటే అక్క రాత్రిపూట 11:30 తర్వాత కదా ఈ చంద్రగ్రహణం అనేది వచ్చేది, అటువంటి టైంలో మనం ఎలా అక్క దానాలు చేయటం అని అంటే, మనం అటువంటి టైంలో అండి అంటే 11:30 తర్వాత మనం దానం చేయడానికి అని చెప్పి ఒక రూపాయి అయినా సరే మనం తీసి పెట్టుకొని, అది 1 రూపాయో 10 రూపాయలో లేదంటే ఏదైనా ఒక వస్తువులో తీసి ఆ టైంలో పెట్టుకొని తెల్లవారే అండి రేపొద్దున మనం ఎవరికైనా దానం చేసినా కూడా మనకి అటువంటి ఫలితం అనేది దక్కుతుందండి. ఇంకా ఈ చంద్రగ్రహణం రావటం వల్ల అండి కొన్ని రాసుల వాళ్ళకి వాళ్ళ జీవితాలలో కొన్ని మార్పులండి. అంటే గజకేసరి యోగం అనేది మనకు కలుగుతుందండి, అంటే ఒక కోటేశ్వర యోగం అనే చెప్పవచ్చు అనమాట. ఇంకా ఆ రాశుల వాళ్ళలో ఫస్ట్ రాశి ఏంటి అని అంటే కనుక వృషభ రాశి అండి. వీళ్ళకి ఈ వృషభ రాశి వాళ్ళకి అండి పనిలో కనుక ఏదైనా కనుక ఆటంకాలు ఉంటే కనుక, ఉండి ఇన్ని రోజుల నుంచి జరగని కొన్ని విషయాలు ఉంటాయండి, అవన్నీ కూడా కరెక్ట్గా ఇప్పుడు మనం అనుకున్న టైంలో అనుకున్నట్టుగా జరగటం కానీ, డబ్బుల విషయంలో అండి డబ్బులకి ఎటువంటి కష్టము ఆర్థిక ఇబ్బందులు చాలా వస్తూ ఉండేవండి. అంటే ఏదైనా ఒక వస్తువు కొనాలన్నా కొనలేకపోవటం అలాంటివన్నీ కూడా ఇక మీదట ఏమీ ఉండవండి. ఈ చంద్రగ్రహణం వల్ల అలాంటి విషయాలు కూడా మార్పు రావటం, అప్పులు అనేవి పాత అప్పులు ఏమైనా ఉంటే కనుక ఆ అప్పులన్నీ తీర్చుకోవడానికి కొంచెం కొంచెంగా తీర్చుకుంటూ బయటకు వస్తారండి. అంతేకాకుండా ఏ పని చేసినా కూడా ఒక పని అనేది ధైర్యంతో కనుక మనం చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి. మొత్తానికి మనం చెప్పవచ్చింది ఏంటి అని అంటే ఒక శుభయోగం కలిగిన ఒక రాశి అని కూడా చెప్పవచ్చు. అంటే ఈ టైం చంద్రగ్రహణం తర్వాత వచ్చే టైము ఒక శుభయోగానికి సూచనగా చెప్పవచ్చు అనమాట. ఇంకా రెండో రాశి ఏంటి అని అంటే మిథున రాశి అండి. మిథున రాశి వాళ్ళకి ఇన్ని రోజుల నుంచి కూడా అండి ఎన్నో సమస్యలండి. ఆ సమస్యలతో సతమతం అవుతూ ఉన్న వాళ్ళందరూ కూడా కొన్ని కష్టమైన విషయాలు బయటకు చెప్పుకోలేని కొన్ని విషయాలు ఉంటాయి, అవన్నీ కూడా ఏదో ఒక ఆటంకం రావడం వల్ల వాళ్ళు ఇంకా కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, వాళ్ళ మైండ్ అనేది మారిపోవటం జరుగుతూ ఉండేదన్నమాట. అటువంటి విషయాలన్నీ కూడా ఇక మీదట సక్సెస్ అవుతూ ఉంటాయండి. వాళ్ళ జీవితంలో చాలా అభివృద్ధి అండి, చాలా పైకి రావడానికి మంచి మంచి అవకాశాలు అనేవి కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి సంబంధించినంత వరకు అండి ఇంతవరకు కూడా ఏదైనా ఆరోగ్యం సరిలేకుండా బాధపడుతూ ఉన్నా కూడా అటువంటి విషయాలన్నీ కూడా ఇక మీదట సరి అవుతూ ఉంటాయి. వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి ఉండవన్నమాట. అంతేకాకుండా సొంతం అండి, మన సొంత బంధం అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనకి మంచి మంచి మెసేజెస్ రావటం, వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి పేరు మనం సంపాదించడం అలాంటి విషయాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు మనల్ని ఎత్తుక్కుంటూ వచ్చి మాట్లాడడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఉద్యోగానికి సంబంధించినంత వరకు ప్రమోషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ప్రమోషన్స్ కానీ పై అధికారుల దగ్గర నుంచి మెప్పు పొందడం కానీ, ఒక సక్సెస్ని మీరు సాధించారు అని చెప్పి ఒక అప్రిషియేషన్ మనం పొందడం కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి మిథున రాశి వాళ్ళకి. ఇంకా మూడో రాశి ఏంటి అని అంటే సింహరాశి అండి. ఈ సింహరాశి వాళ్ళకి చాలా వరకు కూడా అండి పోయిన సంవత్సరం వరకు కూడా ఉన్న అప్పులన్నీ కూడా అండి ఈ సంవత్సరం నుంచి అంటే ఈ చంద్రగ్రహణం తర్వాత నుంచి వాళ్ళ అప్పులన్నీ కూడా తిరిగిపోతాయండి. నిజంగా వాళ్ళ హోదా అనేది 100% పెరుగుతుందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఎవరైతే ఫారెన్ వెళ్ళాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయండి. ఇన్ని రోజుల నుంచి అక్క మేము ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నాము, వీసా దొరకట్లేదు అని అనుకున్న వాళ్ళందరికీ కూడా నిజంగా ఫారెన్ వెళ్ళే ఛాన్స్ మంచి అవకాశాలు వస్తాయి. ఇంకా అంతేకాకుండా కోర్టు కేసులలో ఏదైతే కనుక పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా విన్ అవ్వడానికి అంటే సక్సెస్ అవ్వడానికి ఇది ఒక మంచి అవకాశం అండి.
ఇంకా శుభకార్యాలు, మన ఇంట్లో ఏదైతే శుభకార్యాలు ఆగిపోతున్నాయో, అక్క మ్యాచెస్ కుదురుతున్నాయి ఆగిపోతున్నాయి, అక్క సెట్ అవ్వట్లేదు అని చెప్పి బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఎవరైతే సింహరాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంట్లో ఒక మంచి శుభకార్యాలండి. పెళ్ళి అని మట్టుకే కాదండి, ఇంకా సొంత ఇల్లు కట్టుకోవడం కానివ్వండి, ఇంకా పిల్లలు పుట్టడం, శ్రీమంతం కానివ్వండి, అలాంటి మంచి మంచి శుభకార్యాలన్నీ కూడా వాళ్ళ ఇంట్లో జరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా నాలుగో రాశి కన్యారాశి అండి. కన్యారాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పాలి అని అంటే భార్యాభర్తల మధ్య గొడవలండి. గొడవలు అనేవి ఇదివరకటి సంవత్సరం వరకు కూడా ఎన్నో గొడవలు పడుతూ విడిపోయిన వాళ్ళందరూ కూడా అండి, వాళ్ళ వాళ్ళ మనస్తత్వాలు అనేవి మారి నిజంగా ఒకళ్ళ గురించి ఒకళ్ళు అర్థం చేసుకునే స్థాయికి వస్తారండి. అంతేకాకుండా నిజంగా చెప్పాలి అని అంటే వాళ్ళ జీవితంలో మంచి అదృష్టం అనే కలిగే ఒక మంచి అవకాశం అండి ఈ చంద్రగ్రహణం గడియలు అనేవి. అంతేకాకుండా అండి వ్యాపారంలో మంచి లాభాలండి. ఇంతవరకు లాభాలు ఏమి మనం చూడలేదు, ఇంతవరకు కూడా అన్నీ లాస్ అయ్యాక మన చేతిలో డబ్బులు వస్తున్నాయి కానీ అవన్నీ కూడా కష్టానికి మనకి ఏమీ కూడా మిగలటం లేదు, అన్ని ఖర్చు అయిపోతున్నాయి అని అనుకున్న వాళ్ళందరికీ కూడా మంచి మంచి లాభాలు వస్తాయండి. చాలా వరకు కూడా మీరు చేర్చి పెట్టుకోగలుగుతారు ఫ్యూచర్లో. పిల్లల గురించి కానీ మీరు ఇంకేదైనా ఒక వస్తువు కొనాలి అని అన్నా కూడా డబ్బులు మీ చేతిలో మిగులుతాయండి కన్యారాశి వాళ్ళకి. ఇంకా ఇంకొక రాశి మకర రాశి, ఐదవ రాశి ఏంటి అని అంటే మకర రాశి. వీళ్ళు జీవితంలో చాలా గొప్ప సక్సెస్ని చూడగలుగుతారండి. ఒక సీనియర్ పోస్ట్ మనకి దొరకటం కానివ్వండి, లేదంటే కనుక బిజినెస్ సంబంధించిన లాభాలు కానివ్వండి, అంతేకాకుండా అనవసరమైన ఖర్చుల వల్ల ఇంతకుముందు కూడా అండి మనం ఖర్చు తగ్గించుకోవాలని అనుకుంటూ ఉంటాం, అయినా సరే ఏదో ఒక రకంగా ఖర్చు అనేది అయిపోతూ ఉంటుంది, డబ్బులు అనేవి మా చేతిలో మిగలకుండా ఉంటూ ఉంటాయన్నమాట. అటువంటి వాళ్ళందరికీ కూడా అనవసరమైన ఖర్చులన్నీ కూడా మిగిలి తగ్గి డబ్బులు అనేది మనం దాచుకోవటం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటామండి. అంతేకాకుండా మనకి ఎవరైతే దూరం అయ్యారో వాళ్ళందరూ కూడా అండి మనల్ని వెతుక్కొని మన దగ్గరకు వచ్చి మాట్లాడడం అనేది జరుగుతుంది. పిల్లల గురించి అండి, పిల్లల భవిష్యత్ అనేది చాలా బాగుంటుందండి ఈ మకర రాశి వాళ్ళందరికీ కూడా. ఇంకా నాకు తెలిసినంత వరకు కూడా ఇప్పుడు ఈ ఐదు రాశి వాళ్ళకి వచ్చిన మంచి ఒక అదృష్టం అనేది ఈ చంద్రగ్రహణం వల్ల కలుగుతుందండి. ఇంకా మిగిలిన కొన్ని రాశులండి, వాళ్ళందరికీ కూడా అక్క మంచి జరగదా అంటే అలా కాదండి. మిగిలిన వాళ్ళకి అశ్విని నక్షత్రం, రేవతి, మూలా నక్షత్రం వీళ్ళందరికీ కూడా అండి మీకు ఏదైనా ఒక చంద్రగ్రహణం వల్ల కొంచెం ప్రభావం ఏదైనా ఉంటే కనుక తెల్లవారుజామున ఈరోజు చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత మీరు శివాలయానికి వెళ్ళిరండి ఫ్రెండ్స్. మిగతా వాళ్ళందరూ కూడా అంటే ఈ రాశులు ముందు చెప్పిన ఐదు రాశుల వాళ్ళు కూడా మీరు కూడా వెళ్ళొచ్చండి. ఒకవేళ ఏదన్నా సరే మన రాశిలో ఏదైనా దోషం ఉన్నా కూడా శివాలయానికి వెళ్ళొస్తే కనుక ఎలాంటి వాళ్ళ రాశి వాళ్ళకైనా సరే మంచి ఒక అభివృద్ధి అనేది కలుగుతుంది, ఒక దోషాలు అనేవి తొలగిపోతాయండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.